అందరికీ నమస్కారం డిఐఈ నుంచి గ్రూప్ సి అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ గ్రూప్ సి అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ ఉద్యోగాలకి సంబంధించి అన్ని రకాల అంశాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి అలాగే అలాగే ఈ మధ్య కాలంలో మనకి చాలా చాలా ఫేక్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి చాలా ఫేక్ నోటిఫికేషన్స్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఫేక్ వెబ్సైట్లు తయారు చేసి ఒక ఫేక్ నోటిఫికేషన్ అందులో పెట్టి నిరుద్యోగుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని అప్లికేషన్ ఫీజుల రూపంలో అమౌంట్ని దోచుకోవడం అయితే జరుగుతుంది రీసెంట్గా తెలుగు అకాడమీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది ఒక ఫేక్ వెబ్సైట్ని క్రియేట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల దగ్గర నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు ఒక్కొక్క దగ్గర నుంచి ఐదు వందల రూపాయల వరకు కూడా వసూలు చేశారు చాలామంది తెలియక ఆ ఫేక్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేసి డబ్బులు అయితే పోగొట్టుకున్నారు సో ఫ్రెండ్స్ చాలా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేటకాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇదే అదునుగా భావించి రకరకాల ఫేక్ నోటిఫికేషన్స్ అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటారు తెలియక చాలామంది వాటికి అప్లై చేసేసి డబ్బులు పోగొట్టుకునే తర్వాత బాధపడుతూ ఉంటారు సో ఒక్క రూపాయి అయినా సరే చాలా చాలా విలువైనది సో డబ్బులు వృధాగా పోకూడదు మీ డబ్బులు ఎవరూ దోచుకోకూడదు సో నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు అప్రమత్తంగా అన్ని రకాల అంశాలని కూడా చెక్ చేసుకొని అది అఫీషియల్ నోటిఫికేషన్ అవునా కాదా అనేది ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తర్వాతే నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఎప్పుడు ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే నేను వీడియో రూపంలో మిమ్మల్ని అప్రమత్తం చేయటం అనేది జరుగుతూనే ఉంది సో ఫ్రెండ్స్ దయచేసి ఈ ఫేక్ నోటిఫికేషన్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ఆర్ స్టోర్ కీపర్ వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు అలాగే ఈ నోటిఫికేషన్ లో కొన్ని కండిషన్స్ ఇచ్చారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు ఆ కండిషన్స్ గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి అదేంటంటే ఎవరైతే ఈ కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ముందుగా ఆరు నెలల వరకు కూడా ట్రైనింగ్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ టైంలో ప్రతి నెల పద్దెనిమిది వేల రూపాయలు స్టైఫెన్ రూపంలో ఇస్తారు అలాగే ఈ పద్దెనిమిది వేలకి అదనంగా ఈ పద్దెనిమిది వేల రూపాయలలోనే మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడిషనల్గా ఇవ్వటం అయితే జరుగుతుంది ఆరు నెలల పాటు ముందు ట్రైనింగ్ అనేది ఉంటుంది ఆ ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ అనేది ఇస్తారు ఎవరైతే ఈ ఆరు నెలల ట్రైనింగ్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసుకుంటారో వాళ్ళకి రెగ్యులర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అలాగే ఈ నోటిఫికేషన్లో మరొక కండిషన్ కూడా ఇచ్చారు ట్రైనింగ్ సమయంలో కానీ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా మీరు ఇంకా ఏ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారు అప్లై చేసుకోకూడదు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే మా పర్మిషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి మా పర్మిషన్ లేకుండా ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్కి కూడా వేరే డిపార్ట్మెంట్స్లో మీరు అప్లై చేసుకోకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే మరొక కండిషన్ కూడా నోటిఫికేషన్లో పెట్టారు ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఒక బాండ్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీతో ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది ఆ బాండ్లో ఏముంటుంది అంటే ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన తర్వాత ఆరు నెలల ట్రైనింగ్తో పాటు మూడు సంవత్సరాల సర్వీసింగ్ చేస్తాము అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీతో ఒక బాండ్ని మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల మధ్యలోనే మీరు జాబ్లో నుంచి బయటికి రావాలి అనుకుంటే ఆ బాండ్ని టెర్మినేట్ చేయాలి సో ఆ బాండ్ని ఒకవేళ మీరు మధ్యలో క్యాన్సిల్ చేసుకున్నట్టయితే వరకు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మీకు చెల్లించినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో శాలరీ రూపంలో కానీ స్టైఫెన్ రూపంలో కానీ ఏదైతే అమౌంట్ని మీకు అప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పే చేసిందో దాన్ని ఎంట్రీ సహా తిరిగి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కి కడతాము అని చెప్పి ఒక బాండ్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి కండిషన్స్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మొత్తం మనకి అరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వాటిలో ఎస్సీ కేటగిరీకి ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి ఎలాంటి వేకెన్సీస్ లేవు ఓబీసీకి ఎనిమిది పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఇరవై రెండు పోస్టులు అండ్రజల్డ్ కేటగిరీకి పన్నెండు మొత్తం అరవై ఐదు జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి లేదా జూనియర్ స్టోర్ కీపర్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి అలాగే ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు పదిహేను ఐదు రెండు వేల ఇరవై మూడు నాటికి మినిమం పద్దెనిమిది సంవత్సరాల వయసు అనేది ఉండాలి అలాగే ఇరవై ఏడు సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఐదు సంవత్సరాల వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అలాగే ఫిజికలీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్ అండ్రిజర్డ్ అయితే టెన్ ఇయర్స్ ఓబీసీ అయితే థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే సైన్స్ విభాగంలో డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చేసి ఉండాలి అలాగే కామర్స్ విభాగంలో డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో కామర్స్ విభాగంలో డిగ్రీ అనేది చేసి ఉండాలి అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఈ విభాగాల్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ వేకెన్సీస్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం అనేది జరిగింది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఫిమేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫిజికలీ హ్యాండికాప్డ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు లేదు వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మిగిలినటువంటి అభ్యర్థులు మాత్రం రెండు వందల రూపాయల అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మనకి రెండు దశల్లో ఉంటుంది మొదటి దశలో ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు రెండవ దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో మొదటి దశలో మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అలాగే రెండవ దశలో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఎవరైతే ఈ రెండు దశల్ని కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి జాబ్ అయితే ఇస్తారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా మనకి ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఓఎంఆర్ విధానంలో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ నుంచి యాభై ప్రశ్నలు అయితే వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి మనకి అరవై ప్రశ్నలు అయితే వస్తాయి ట్వెల్త్ స్టాండర్డ్ లెవెల్లో మనకి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా రావడం అయితే జరుగుతుంది అలాగే బేసిక్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఇందులో వస్తాయి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి యాభై ప్రశ్నలు అయితే వస్తాయి జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ప్రశ్నలు అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఇరవై ప్రెషన్లు ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు ఎవరైతే ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే లెటర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ ఇవి మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లో ఉంటాయి ఎవరైతే ఈ రెండు దశల్ని క్లియర్ చేస్తారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ లో మాత్రం ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది ఇంకా వివిధ రాష్ట్రాల్లో వివిధ సిటీస్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం కేవలం ఒక హైదరాబాద్ లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనే సిటీస్ లిస్ట్ అయితే మీకు ఇస్తారు సో ఆ రకంగా మీరు ఏవైనా మూడు సిటీస్ ని ప్రిఫరెన్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అలాగే జాబ్ లొకేషన్ కూడా ఆల్ ఇండియా వేకెన్సీస్ ఇవి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ వారి యొక్క రిక్వైర్మెంట్ బట్టి పోస్టింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్టు ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవై రెండో నుంచి స్టార్ట్ అవుతుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మే పదిహేనో తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే పదిహేనో తారీఖు అలాగే జూన్ రెండో వారంలో ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేది మరికొద్ది రోజుల్లోనే అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తారు నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా పాయింట్ టు పాయింట్ చదివి మీకు టీ ఉంటేనే ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి